టైర్ పంచర్ అయిపోయిందా? వర్షం ఏం వెళ్తారు కానీ మా ఇంట్లో కూర్చుని రండి. సరే రండి రండి సార్ రండి 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 కూర్చోండి. మనీలే తుడుచుకోండి, నేను సైకిల్ పంచర్ వేయించుకొస్తాను. అమ్మా, ఈ గిన్నె సొట్టపడింది. అన్నం దేని? మురుగని కాలనీలో మర్యాదగా బతికే మనిషి అలాంటిది మీరు ఏదో ఉంటారు కదా అని కొంపలో చోడితే పెద్ద గ్రంథమే నడుపుతున్నా అంటారా? ఈ కాలనీలో మీ కాపురాలు ఉండదా పోవరా? అరగండి అరగండి. ఇంకేమడుతుంది? పబ్లిక్గా దొరికిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేయబోయా తీసుకెళ్ళి బొక్కలేస్తారా? ఇంతకీ గిరాకీ తమరగా కూతులుగా ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలు తీసేస్తాను. ఆవిడ నా భార్య, వాళ్ళిద్దరు నా పిల్లలు. భాను, ఏం జరిగింది? ఇలా బతకాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది అని నేను అడగడం లేదు, అడగను కూడా. నీ గౌరవానికి ఏలోటు రాకుండా నిన్ను నా పిల్లల్ని పోషించుకునే శక్తి నాకింకా ఉంది. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఒక్కసారి ఆలోచించుకో. ప్రేమించుకున్న వాళ్ళని విడదీసేంత శాడిజం నీకెందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. బతుకున్న భర్తనే లేడని చెప్పుకునే నీకు ప్రేమ విలువేం తెలుస్తుంది? నీకు భర్త అవసరం లేకపోవచ్చమ్మా, కానీ మాకు తండ్రి అవసరం ఉంది. ఆలోచించుకోమ్మా. ఏమి అత్తవాడు, తూకం వరలే? మామవాడు పక్కన వచ్చి కూర్చున్నట్టు గుర్తొచ్చిందా ఏమి? అన్నట్టు మర్చిపోయాను, పేట పేటంతా కాకి మాదిరి కూస్తా ఉంది. మొగుణ్ణి లెక్క చేయలేదని, మొగుణ్ణి వదిలేసిందని వాళ్ళందరి నోళ్ళు నేను ముయించినానులే. నువ్వేం కవలాపడద్దు. సాయంత్రం అయితే కొప్పులో పూలు పెట్టుకుని వాకిట్లో నిల్చొని నా మొగుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడ్డానికి మా అత్తేవరం ఇలా మాములాడదా? మా అయ్య ఎప్పుడు వస్తాడా, వచ్చేప్పుడు ఏం చేస్తాడని ఎదురు చూడ్డానికి ఈ ఇద్దరు కూతుర్లు ఎవరు మాములాడడానికి పుట్టారా అని నిండా మా వాళ్ల నోటిను మట్టి కొట్టినాత. కూలీ జనం లేత, డబ్బుంటే అయ్యేందుకు మొగుడెందుకని కూడా ఆలోచించని అమాయక జనం వాళ్ళంతేగాని నువ్వేం పట్టించుకోకు. అన్నెండు మా నాచు వెళ్ళి పడుకోతా, పడుకో పడుకో. లోపలికి రా. తప్పు చేశానండి, అన్నీ వదిలేసి ఆ మురికి వాళ్ళు ఎందుకుంటున్నామని మీరు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది.
నేను ఒక హత్య చేయించానండి. హత్య? ప్రేమ పేరుతో మన పెద్దమ్మని నమ్మించి ఒకడు లేవ తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. దాని బ్రతుకు నాశనం అవుతుందని భయపడి వాణ్ణి చంపించేశాను. నేను చేసిన నేరానికి మన బిడ్డలు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎప్పటిలా బతకాలి? దానికి మార్గం ఒకటే, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. వద్దు భాను, ఆ హత్య నేను చేశానని పోలీసులకు చెప్తాను. వద్దండి, నేను చేసిన తప్పుకి మీరు. ఆ ఇంటికి దూరం కాకుండా ఉండుంటే కన్న తండ్రిగా పని నేనే చేసుండేవాణ్ణి. నేను లేకపోయినా బతకడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. కానీ నువ్వు లేకుండా మాత్రం వాళ్ళు ఉండలేరు. నా బిడ్డల కోసం ఈ మాత్రమైనా చేశానని గర్వంగా చెప్పుకునే ఈ ఒక్క అవకాశాన్ని నాకు దక్కనివ్వు. వాళ్ళ మనసులో నాకింత స్థానాన్ని దక్కని భాను, ఎప్పట్లాగే నువ్వు పిల్లలు ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉండాలి. కనెక్ట్ మీట్ మిస్టర్ రామ్నాయక్. ఓకే మ్యామ్. మిస్టర్ రామ్నాయక్, ఫ్లైట్ టైం దాకా వెయిట్ చేయదు, స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రండి. మీ పేమెంట్ 2 crores ఆల్రెడీ మీ అకౌంట్లో వేసాం. మధ్యాహ్నం లోపు బెయిల్ అరేంజ్ చేసి తీరాలి. ఓకే. లా మినిస్టర్ కనెక్ట్ చెల్లమా. హలో సార్. ఏంటమ్మా టెన్షన్ ఎందుకు పడుతున్నావు? కరెక్ట్ టైంకి వచ్చావన్నయ్య. అది మీరు వెళ్ళండి. నన్ను వీధికి లాగిన కార్తీక్ని చంపించేశాను అన్నయ్య. ఆ కేసు తన నెత్తినేసుకుని ఆయన జైలుకి వెళ్తున్నారు. ఇంతకాలం ఆయన మంచి మనసుని గుర్తించలేకపోయాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ కాకూడదు. మొత్తం ఆస్తి అంతా పోయినా సరే. ఆంటీ, అంకుల్ అరెస్ట్ కాకూడదు అంతే కదా? అంతే. చెల్లమ్మా, నేను వచ్చాను కదా, టెన్షన్ ఎందుకు? పద రా. ఇతనేగా నువ్వు చంపాననుకుంటున్నా కార్తీక్? నాటకమమ్మా. కార్తీక్ మురుగన్ ఇద్దరు లేరమ్మా, ఇద్దరు ఒకరే. వాళ్ళిద్దరు గొడవ పట్టు నా కళ్ళతో నేను చూశానే. వాడి మాయలో అదొక భాగమమ్మా. రే, వాడే మురుగన్ తీరా. ఇదంతా డ్రామా. కార్తీక్ చచ్చినట్టు నిన్ను నమ్మించడానికి వీడితో కాసేపు వేయించిన వేషం ఇది. చెప్పరా, చెప్పో. ఇద్దరు లేరు తల్లి, అవసరాన్ని బట్టి తనే కార్తీక్ గా మురుగన్ గా మారుతునేవాడు. ఇద్దరు ఉండాల్సి వస్తే వీడిని వాడుకునేవాడు. కార్తీక్ చనిపోయాడని మీరు అనుకున్న రోజున కార్తీక్ గా వచ్చింది వీడే. రై, చేసింది చాలు కానీ లే. అంతా అనుకున్నట్టు కరెక్ట్ గా జరిగింది. ఆవిడ లేచేలోపు నువ్వు ఇక్కడి నుంచి పారిపో, మిగతా కథ అంతా నేను నడిపిస్తాను. అర్థమైంది కదమ్మా, నీ కూతుర్లిద్దరిని నీకు దూరం చేయాలని, నిన్ను తన కాళ్ళ దగ్గర పడేలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరిని ఇద్దరుగా సృష్టించిన గొప్ప మేధావమ్మా. ఎవరైనా నీ భర్త. ఆ కార్తీక్ నువ్వు చీకుట్టి బయటికెంటావు, ఆయన చేరదీసి ఇంట్లో ఉంచుకున్నాడు. నీ బిడ్డలతో అడుకుని నేను బజార్కి ఇచ్చడమే ఆ కార్తీక్ మీ ఆయన ఇచ్చిన ఉద్యోగం. ఆ కార్తీక్ గాడి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉండాల్సిన చోటే ఉంచాను. ఏమండి, అతన్ని ఎందుకండి అరెస్ట్ చేశారు? ఎందుకండి మాస్టరు, సొంత కొంపల్ని కూల్చే మీలాంటి వాళ్ళని ఏమీ చేయలేమేమో గానీ పరాయి కొంపల్ని కూల్చే ఈళ్ళాంటి వాళ్ళని మాత్రం ఎర్రగా తీస్తాం. అతను అలాంటి వాడు కాదు, నాకు బాగా తెలుసు. అతను వదిలేయండి. Thank you.
మేము పెట్టిన కేసులని విత్డ్రా చేసుకుంటున్నాం. అతను వదిలేయండి. నాతో రండి.